నన్ను బెదిరించారు. వద్దని చెప్పాను, ఇంకెప్పుడు నా జోలికి రావద్దని క్లియర్గా చెప్పాను. ఈరోజు 3 టౌన్ పిఎస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అక్కడికి రమ్మని. ముందు ఎస్ఐ, ఆ తర్వాత ఏసీపీ వరుసగా ఫోన్లు, నాతో ఏదో మాట్లాడాలట. నేను రానంటే ఆ ఏసీపీ నన్ను అరెస్ట్ చేస్తానని ధమ్కీ కూడా ఇచ్చాడు. ఆ ఫోన్ల వెనకున్నది మీరేనని నాకు తెలుసు. నన్ను బెదిరించడానికి ఇప్పుడు పోలీసుల సాయం తీసుకుంటున్నాను. ఈరోజు ఫోన్లు, రేపేదో కేసు, ఆ తర్వాత అరెస్ట్, అంతేనా? అంటే నేను చెప్పింది మీ తలకెక్కలేదన్నమాట. ఇది చాలా తక్కువ కదా. మళ్ళీ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. నా జోలికి రావద్దు. మీరు, మీ పోలీసులు నన్నే చెయ్యలేరు. కాబట్టి ఈ డ్రామాలొద్దు. మీకు వేరే పనులు లేవేమో, నాకున్నాయి. చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మరి నువ్వెందుకు మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావురా? నువ్వెందుకు బేగాన్ని తీసుకెళ్ళావు? వాణ్ణి మాట్లాడొద్దని చెప్పు. సాలే, ఇంకొక మాట నీ నోట్లోంచి వస్తే దీంట్లోంచి ఒకటి దిగిపోద్ది. మూసుకొని పోయి కూర్చో. నేను తీసుకుపోలేదు, తనే వెళ్ళిపోయింది. తను మీ అమ్మాయి, తన క్షేమం సంతోషం మీకు సంబంధించిన విషయం. తను వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయిందో, మీరేం చేశారో మీకు తెలియాలి. తను పిచ్చిది. అది నిజమో కాదో కూడా మీకే తెలియాలి. ఇంకొక్కసారి మేఘ గురించి కానీ, ఇంకే విషయం గురించి కానీ మీరు నా జోలికి రావద్దు. ఈ బెదిరింపులు, పోలీసులు వద్దు. చాలా కామ్గా ఉన్నాను, అలాగే ఉండనియండి. రెచ్చగొట్టొద్దు.